హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాషా టైలర్. ఈరోజు ఏంటంటే బ్లౌజులు నెక్ డిజైన్స్, బ్లౌజులు బ్యాక్ నెక్ డిజైన్స్ మనం సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలని. అంటే మనం బ్లౌజ్ బ్యాక్ డిజైన్స్ అంటే మన దగ్గర ఉన్న క్లాత్లతోనే, చీరలో వచ్చిన క్లాత్ తోనే, మీరు ఒక రూపాయి కూడా ఖర్చు ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదండి. మీరు బయట నుంచి క్లాత్లు అవి కొనక రాకుండా చాలా సింపుల్ గా షార్ట్ కట్ లో మళ్ళీ చూడటానికి కూడా హెవీగా లుక్ గా డిజైన్ ఉండేటట్టుగా ఉన్న వాటిలోనే మనం ఎలా కుట్టుకోవాలనే దాని గురించి చూద్దామండి. అయితే మా లాంట్లో ఏంటంటే బయట నుంచి క్లాత్లు కొనుక్కు రావడం అలాంటి అని బకరాలు గినక అలాంటివి ఏం లేకుండా సింపుల్ గా మీరు నేర్చుకునే వాళ్ళైనా సరే, లెర్నర్స్ బేసిక్స్ అయినా అన్ని ఈజీగా నేర్పే విధంగా ఉంటాయి అనమాట. అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వారంటే షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చాలా ఈజీగా సింపుల్ గా ఒక నెక్ వేద్దామండి. ఉన్న క్లాత్లోనే మనకి ఈజీగా వచ్చేటట్టు చూసుకోవాలి. మనకి చీర బ్లౌజ్ వచ్చేసి మనకి వైలెట్ కలర్ ఉందండి, చీర వచ్చేసి ఎల్లో కలర్ గోల్డ్. అయితే దీంట్లో నేను ఏం చేశానంటే ఇలా చాక్లెట్స్ పెడదాం అనుకుంటున్నాను మోడల్గా. అయితే దానికంటే ముందు నేను క్లాత్ వచ్చేసి ఇది ఒక 3 ఇంచెస్ క్లాత్ తీసుకొని ఇలా వెడల్పుగా బొందు కుట్టుకొని ఇలా రివర్స్ తీసుకున్నాను. చూడండి, ఇది ఇలా రివర్స్ తీసుకున్నాను. అలాంటివి ఒక రెండు తీసుకున్నాను. ఆ నెక్కు సరిపడా ఇది కూడా కుట్టుకుంటున్నాను, దీన్ని కూడా రివర్స్ తీస్తాను. అయితే ఇది చాలా సింపుల్గా చూడడానికి సింపుల్గానే ఉంటాయండి. ఇవి కొంచెం క్లాత్ ఒకటి దెవలాడుకుంటే, ఒకటికి 2 సార్లు మీరు చూసుకుంటే మాత్రం చాలా ఈజీగా మీకు మనకి ఈ నెక్ డిజైన్ అనేది అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా బొందులాగా మనం దీన్ని కుట్టుకున్నాక దీన్ని రివర్స్ తీసుకోవాలి. ఇలా బొందు మన ఒక కడ్డీ లాంటిది ఏదైనా ఒకటి తీసుకొని మంచిగా దీన్ని ఇలా రివర్స్ తీసుకోవాలి. ఇలా రివర్స్ తీసుకున్న తర్వాత మంచిగా ఇలా రివర్స్ తీసుకోవాలి. ఇలా రివర్స్ తీసుకున్న తర్వాత ఇలా క్లాత్ కొంచెం ఇవి పలచటి క్లాత్ కాబట్టి మనకి ఇలా దారాలు ఊడుతూ ఉంటుంది రివర్స్ తీసేటప్పుడు, కొంచెం జాగ్రత్తగా తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా డ్రాయింగ్ తీసుకోవాలి. ఎలా అంటే మనం ఇలా ఇలా వచ్చేసి మనకి ఇలా రావాలి, ఇలా రావాలి అనుకొని దీన్ని కూడా మనం ఇలా ఫోల్డ్ చేసి సెంటర్కి దీన్ని ఇలా అనుకోవాలి. ఇలా అనుకుంటే మనకు ఆటోమేటిక్గా ఇటువైపు కూడా మనకి అలా మనకి ఆటోమేటిక్గా ఈ అచ్చు అనేది ఇటు పడుతుంది అనమాట. దీన్ని మనం ఇప్పుడు ఇలా ఇప్పుడు వీటిని 1 ఇంచు ఇంచెంబావు టైప్లో ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకున్నాం. ఇవి చాక్లెట్స్ పెడితే చాలా బాగుంటాయండి. ఇలా అన్ని ఒకటే సైజులో అటువైపు ఇటువైపు సరిపోయేటట్టు మనం నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ పక్కకు పెట్టేసి వీటిని ఇప్పుడు మనం ఇక్కడ గీసుకున్నాం కదా, ఈ గీత ఉంది కదా మనకి, ఈ డ్రాయింగ్ కనబడుతుందా మీకు? ఈ డ్రాయింగ్ ప్రకారం నీట్గా ఇలా పెట్టుకుంటూ రావాలి, వంకర లేకుండా. మనకి ఇప్పుడు వేస్తుంటే అర్థమవుతుందండి మనం ఎలా వేస్తున్నాము. ఆటోమేటిక్గా దాన్ని బట్టి మనం ఇది వేసుకోవచ్చు అనమాట. ఇలా నెక్కు టచ్ చేయకుండానే దీన్ని ఇలా వేసుకుంటూ రండి. ఇలా 1/2 ఇంచ్ తేడా మీద అక్కడొకటి అక్కడొకటి ఇలా పూర్తిగా ఇలా పెట్టుకుంటూ రండి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఇటువైపు కూడా కుట్టు వేయాలి. ఇలా సమానంగా చేసుకుంటూ వీటిని ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి, పాదం మందం. ఈ షేప్ అనేది మనకి
ఈ బొందుల రూపంలో కూడా కనపడాలన్నమాట. ఇలా ఇప్పుడు యాస్టీజ్గా ఇటువైపు కూడా ఇలాగే వేసుకోండి, ఓకేనా? దీన్ని మనం ఇటువైపు కూడా ఇలా వేసుకోవాలి. రెండు వైపులు కూడా సేమ్గా ఈ షేప్లు అనేవి సేమ్గా రావాలండి. ఇక్కడ కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. ఇటు సైడ్న చేసుకుంటూనే మనకి షేప్ అనేది తిరుగుతుంది అనమాట. చూడండి, అటువైపు ఇటువైపు మనకి చాక్లెట్స్ వచ్చేసాయి. ఇప్పుడు వీటిని హెచ్చు తగ్గింపులు ఏమైనా ఉన్నా నీట్గా కట్ చేసేసుకోండి, కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఇలా ముక్కలు తీసుకోవాలండి. ఇలా ముక్కలు తీసి మొగ్గల కోసమని మనం వీటిని నీట్గా ఇలా నాలుగు పలకలుగా కట్ చేసేసుకోవాలి. ఎటు చూసినా ఇంచు ఇంచు బాగుండాలండి. నాలుగు మూలలు ఉంటే మనకి మొగ్గ అనేది నీట్గా వస్తుంది. ఇలా పూర్తిగా మనకి నెక్కుకు చుట్టూ పెట్టుకోవడానికి సరిపడా కూడా పీసులు ఇలా తీసుకోవాలి. తీసుకొని వీటిని మంచిగా మీకు ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో మడత పెట్టుకోండి. నేనైతే ఇలా ఈజీగా ఇలా పెట్టేస్తున్నాను. మీరైతే ఇలా డబల్ ముక్క కూడా ఓపికను పెట్టండి, ఇలా డబల్ ముక్క కూడా పెట్టుకోవచ్చు, ఓకేనా? నేనైతే సింగిల్ పెట్టేసి ఇలా లేస్ లాగా రెడీ చేసుకుంటున్నాను. ఆ నెక్కుకు సరిపడా కొంచెం మనం ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ ఇలా లేస్ లాగా రెడీ చేద్దాం. పూర్తిగా దండలాగా మొత్తం కూడా నెక్కు చుట్టూ సరిపడంతా మనం చేసుకుందాం. ఇలా మనం హెచ్చు తగ్గింపులు ఏమైనా ఉన్నా నీట్గా వీటిని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ నెక్కు మనం వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మొగ్గలు అనేవి మనం ఇలా నీట్గా నెక్కుకు వేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు వీటి ప్లేస్లో మనం పైపింగ్ చేసుకోవచ్చు, లేసులు కూడా వేసుకోవచ్చు అండి. ఓన్లీ నెక్ డెకరేట్ ఇవన్నీ కూడా ఇలా చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఇవన్నీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం మీరు లేస్ పెట్టాలనుకుంటున్నారో లేకపోతే క్లాత్నే రివర్స్ తీసి కుట్టాలనుకుంటున్నారో అది మీ ఇష్టం అండి. క్లాత్ అయితే చాలా రోజులు ఉంటుంది, మనకేంటంటే కొద్దిగా మంచిగా ఉంటుంది అన్నమాట. ఈ నెక్కు చుట్టూ కూడా ఈ మొక్కలు నీట్గా ఇలా పెట్టేయండి. ఇప్పుడు మనం దీన్ని ఇలా కుట్టుకోవాలి. అంటే దీనికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇలా క్రాస్గా తీసుకొని ముక్కలు ఒక ఇంచు ఇంచు బావు వీళ్ళని జాయింట్ చేసుకొని మనం లేస్ లాగా రెడీ చేసుకోవాలి. అంటే బొందు టైప్లో కుట్టుకొని రివర్స్ తీసుకోవాలి. మనం వెనక నారాస్ ఉంటాయి కదండి, అవి కొంచెం సన్నగా తీసుకుంటాము. ఇవి వచ్చేసి కొంచెం వెడల్పుగా తీసుకోవాలి, ఎందుకంటే మనకు ఫోర్ లైన్స్ కావాలి కదా. ఫోర్ లైన్స్ ఒకవేళ మీకు విడిగా ఏదన్నా ఈ కలర్ కాకుండా మళ్ళీ వేరే కలర్ ఉన్నా కూడా వేసుకోండి. అయితే ఇప్పుడు ముక్కలు చూడండి, ఇంత వెడల్పు ముక్కలు చేసుకున్నాం కదా. ఈ అన్నిటిని జాయింట్ చేసి మనం ఏం చేయాలంటే ఇలా బొందుల టైప్లో ఒక నాలుగు ముక్కలు సరిపోయేటట్టు తీసుకోవాలి. తీసేసుకొని ఇవి రివర్స్ తీసి మనం లేస్ లాగా వేసుకోవాలి, ఓకేనా? లాగా ఇలా వేసుకోవాలి, ఇటువైపు అటువైపు ఎడ్జ్కి వేసుకోండి. మీరు ఒకవేళ దీంట్లో టూ కలర్సే ఉన్నాయండి, ఒకవేళ మీకు వేరే ఏదైనా చీరలో వేరే కలర్ ఉంటే ఈ ఓన్లీ మన ఈ లేసుల కోసం వేరే కలర్ వాడుకుంటే సరిపోతుంది. ఒకవేళ లేకపోతే అదే కలర్ వేయండి, టెన్షన్ ఏం లేదు. దీన్ని ఇలా లేసు లాగా వాడుకోవాలి. అది ఎలా అయితే ఉందో అలాగే తిప్పుకుంటూ చాలా జాగ్రత్తగా పెట్టి ఇలానే ఫోల్డ్ చేసుకుంటూ ఇలానే వేసుకోండి. ఇటువైపు అటువైపు ఇటువైపు కూడా సేమ్ రావాలండి. షేప్ మనం క్లాత్ వేసుకునేటప్పుడు మనం ఫస్ట్ ఏ గీత అయితే గీసుకున్నామో ఆ గీత ప్రకారం ఇది ఇలా రావాలన్నమాట షేప్. ఇలా అటువైపు కూడా ఇలాగే వేసుకోండి. మనం అప్పుడు మనం ఇలా ఇటువైపు వేసుకున్న తర్వాత మధ్యలో మనం మంచిగా పూసలు కుట్టుకోవాలండి. వీటికి పూసలు కుట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇక్కడ వచ్చేసి ఏదైనా లాకెట్ ఒకటి లాకెట్ పెట్టుకోవాలి, లేకపోతే త్రీ బటన్స్ పెట్టుకోవాలి. ఈ చివరికి పూసలు కుట్టుకోవాలి. ప్లస్ ముందు మీద తిప్పి వేసుకొని వెనక ముందు కలిపి ఏం చేయాలంటే పైపింగ్ చేసుకోవాలి, ఓకేనా? ఇలా మీరు చిన్న చిన్న డిజైన్స్ సింపుల్ డిజైన్స్ చాలా ఈజీగా ఇలా వేసుకుంటే మీకు చాలా అందంగా మంచిగా కనబడతాయండి. ఇవి మీకు కొంచెం ఏజ్డ్ వాళ్ళకైనా పర్లేదండి,
ఈ డిజైన్స్ ఆ డిజైన్స్ అని కాకుండా ఇలాంటి మరిన్ని డిజైన్స్ మా ఛానల్లో చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ లేటెస్ట్ గా మేము కొత్త వాళ్ళకి నేర్పిస్తున్నామండి. క్లాసెస్ స్టార్ట్ చేసాము ఒక 1st తారీఖు నుంచి. మేము 1st నుంచి బేసిక్స్ నుంచి నేర్పిస్తున్నాము. కొత్తగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే మంచి కామెంట్ పెట్టండి. ఇలాగే మరిన్ని వీడియోస్ సింపుల్ సింపుల్ డిజైన్స్ తో ఉన్న క్లాతులతో ఎలా తయారు చేసుకోవాలి లేసులు లేకుండా ఈజీగా వీటికి చూడండి. ఇప్పుడు చాక్లెట్ లాగా ఇలా దగ్గర కానీ కుట్టుకొని అక్కడక్కడ మనం పూసలు పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఓకేనా? మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్స్ చూస్తూనే ఉండండి.